డిసెంబర్ 26వ తారీఖున మన దివంగత నేత మన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే మోహన్ రంగా గారు అనేక కార్యక్రమాలు పేదల బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలు చేసి ఎక్కడైతే కార్మికులు ఎక్కడైతే పేదవాళ్ళు ఎక్కడైతే కరకట్టల మీదటువంటి నివసించేటువంటి ప్రజానికానికి ఎప్పుడూ కూడా అండదండలుగా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో 20వ వర్ధంతిని ఈరోజు 28వ వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం సిటీ నగరం మొత్తమే కాదు ఈ జిల్లా మొత్తమే కాదు స్టేట్ మొత్తం కూడా ఆయన వాడవాడల ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వంగవీటి మోహన్ గారి చరిత్ర ప్రతి ఒక్క అంటే ఈరోజు ఉన్నటువంటి యువతరానికి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని నడవటం జరుగుతూ ఉంది. రంగారు ఎలా ఉంటారో కూడా తెలియనటువంటి యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవటం. అట్లాగే మొన్న ఈ మధ్య ఒక సినిమాని రిలీజ్ చేయడం జరిగింది వంగవీటి అనే పేరు మీద. అసలు ఆయన చరిత్ర కూడా కనుక్కోకుండానే వంగవీటి సినిమా అని తీసుకురావటం దాని వెనకాల అనేక హస్తాలతో ఏదో రంగారిని కానీ రాధా గారిని కానీ ఆ మటర్ల వెనకాల మాకు సంబంధం లేదు అనుకొని ఒక ఫైనాన్స్ చేసేటువంటి వ్యక్తులు దాన్ని ఒక క్రియేట్ చేయడం అనేది మా దురదృష్టకరంగా భావిస్తున్నాం. అట్లాగే ఇటువంటి సంఘటనలు ఎన్ని చేసినా రంగగారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క భేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని నడుస్తామని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ ఆ సినిమా విషయంలోకి వచ్చేపటికి రాధాగారిని కానీ రంగగారిని కానీ రంగగారు అనేక సామాజిక సేవలు చేస్తున్నారు. ఒక రిక్షా కార్మికుడి కోసం ధర్నాలు చేసి ఎంతోమంది గురించి అనేక నిరాహార దీక్షలు నిర్వహించటం కరకట్ట వాసులు ఈ రోజుకి కృష్ణలంక ప్రాంతంలో ఉన్న కానీ అటు వేంబర్ కాలనీకి వెళ్ళిపోయినటువంటి కరకట్ట వాసులు కానీ ఇవన్నీ కూడా ఆయన పుణ్యమే. అనేక రకాల కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులు కానీ అట్లా ఎన్నో కార్యక్రమాలు దివిసీమ కాడ నుంచి ప్రతి వాడకి ఆయన వెళ్ళి ప్రతి ఒక్కడికి భరోసా ఇచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయన్ని ఒక రౌడీలాగా చిత్రీకరించడం అనేది చాలా దారుణం. దీన్ని ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం.